వెలుగుదిన పత్రికలో నేను అంశాలు తిద్దాం నిన్న నిన్న అక్కడి నుంచే నిన్న ఆ విలేజ్ నుంచే రావిగూడెం నుంచే లైవ్ ఇచ్చేటువంటి ఏర్పాటు చేసినాం కొన్ని అక్కడ సిగ్నల్స్ డిస్టర్బెన్స్ కారణంగా కొంత పూర్తి స్థాయిలో మిమ్మల్ని సంతృప్తి పరచలేకపోయింది కానీ మేము ఎంచుకున్నటువంటి లక్ష్యాన్ని మీకు చూపించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ అక్కడ కొంతమంది లీడర్లు చెప్తా ఉన్నారు కేసీఆర్ దేవుడయా వెయ్యి కోట్లు ప్రకటి ప్రకటించడం కాదే ఏది ఇచ్చిదేది మరి మేము ఈ మాట చెప్తే కొంతమంది అన్నారు మీరే అబద్ధం చెప్తున్నారు అన్నారు మేము స్వయంగా గ్రామాల దగ్గరికి పోయి ప్రజలకు చూపెట్టినాం ఇగో వచ్చినాయి ఆ పైసలు అంటే రాలేదని చెప్పి క్లియర్గా వాళ్ళు చెప్పినటువంటి మాట ఒక మీడియాగా దాన్ని కవర్ చేయడమే కాదు సామాజిక బాధ్యతగా వాళ్ళ కష్ట సుఖాల్లో పాల్పంచుకునే కార్యక్రమాన్ని కూడా న్యూస్ చేసింది అలాగే తీన్మార్మల్న్న టీం చేసింది ఇక్కడ అక్కడ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఇప్పటికీ ఆ గ్రామాల్లో పనిచేస్తున్నటువంటి తీన్మార్మలన్న టీం కానీ అలాగే ముఖ్యంగా మా సత్యనారాయణ టీం కానీ వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం ఇక వెలుగు దిన పత్రిక చూస్తే కామన్వెల్త్ సంబురం అదరహో నాలుగేళ్ల కోసారి జరిగే కామన్వెల్త్ గేమ్స్ అట్టహాసంగా ప్రారంభమయ్యాయి బ్రిటన్లోని బర్మింగ్హామ్ అలెగ్జాండర్ స్టేడియంలో ప్రారంభ వేడుకలు ఘనంగా జరిగాయి బ్రిటిష్ మ్యూజిక్ స్టార్ట్ తో పాటు వివిధ రకాల నృత్యాలతో స్టేడియం హోరెత్తింది మొత్తం డెబ్బై రెండు దేశాల నుంచి నాలుగు వేల ఐదు వందల పైచిల్ క్రీడాకారులు ఇరవై ఆటల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఇండియా నుంచి రెండు వందల పదిహేను మంది అథ్లెట్లతో అథ్లెట్లతో కూడిన జంబో బృందం బరిలోకి దిగుతున్నది బ్యాడ్మింటన్ స్టార్ పివి సింధు ఫ్లాగ్ బేరర్గా ఇండియా టీమ్ ను ముందుండి నడిపించిందంటూ మొత్తానికి ఆ కామన్వెల్త్ గేమ్స్ ఈ కామన్వెల్త్ అంటే బ్రిటిష్ పరిపాలిత దేశాలు ఎప్పుడు బ్రిటిషోడు మనని పరిపాలించినట్టే ఇగో ఇట్లా ఈ డెబ్బై రెండు దేశాలను పరిపాలించింది అన్నట్టు ఆ సూర్యుడు అస్తమించని సామ్రాజ్యం అంటారు రవి అస్తమించని సామ్రాజ్యం బ్రిటిష్ సామ్రాజ్యం అని చెప్పి చెప్తా ఉంటారు అయితే ఆ బ్రిటీషోడు పరిపాలించినటువంటి కాలంలో ఈ దేశాలు బ్రిటిషోళ్ళ కింద ఉండే ఈ వీటన్నిటిని కలిపి కామన్వెల్త్ అంటారు ఈ కామన్వెల్త్ దేశాలకు సంబంధించినటువంటి క్రీడలు ఈ క్రీడలు జరగబోతా ఉన్నాయి మరి మన అథ్లెట్లకు మన క్రీడాకారులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్దాం ఇక అయితే ఇందులో పత్తాలాట ఆ తర్వాత ఈ ఎత్తిపోతల పథకాలు ఈ ఆటలు పెడితే మన క్రీడాకారులు కూడా ఖాళీగానే ఉన్నారు మన మల్లారెడ్డి బిల్లారెడ్డి అంతా వతిగానే ఉన్నారు వీళ్ళు మన ఇర్రబల్ దయాకర్ రావు వీళ్ళంతా మంచిగా గతి అనే ఉన్నారు అబద్దాలా పత్తాలాట ఈ ఎత్తిపోతల పథకాలు ఇవి పెడితే అద్భుతంగా ఉంటది చాలా అసలు ఇనాన్మాసే ఆటగాడు అవతల ఆటగాడు ఉండడు బిరబాల్ దయాకర్ రావు పత్తాల్ చేతిలో పట్టిందంటే అడలే అవతలోడు అడలు ఈ పత్తాలు ఆట సంగతి రేపు చెప్దాం రేపు వాడుతుంటది అది ఇక మునుగోడుపై ఎవరి గేమ్ ప్లాన్ వాళ్ళదే మొత్తం అయితే విషయం ఏంటంటే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలు పత్తాలు ఆడతారు మన తన మన ఎమ్మెల్యేలు నూట పంతొమ్మిది మందిలా నలభై నాలుగు మంది పత్తాలు ఒక ఆడుతుంటారు మంచి మంచి రైట్ మునుగోడుపై ఎవరి గేమ్ ఎవరికి గణం దాటేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు రాజగోపాల్ ను సస్పెండ్ చేసే ఛాన్స్ ఉప ఎన్నికకు బ్రేక్ వేసే ప్లాన్ వరుసగా మూడో బై ఎలక్షన్ పై గురిపెట్టిన బీజేపీ రాజగోపాల్ చేరితే నల్గొండ ఖమ్మంలో పట్టు మునుగోడులో గెలిస్తే తిరుగుండదని ఆలోచన ఏ పరిస్థితికైనా రెడీ అంటున్న టీఆర్ఎస్ నియోజకవర్గంపై ఇప్పటి నుంచే స్పెషల్ ఫోకస్ బైపోల్ వస్తే వ్యతిరేకత డైవర్ట్ అవుతుందని ఎత్తుగాడనట రాష్ట్రంలో ప్రస్తుతం మునుగోడు సెంట్రిక్గా ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదను పెడుతున్నాయి ఎవరి గేమ్ను వాళ్ళు ప్లే చేస్తున్నారు మునుగోడు ఉప ఎన్నిక వస్తేనే బెటర్ అని దీంతో తమ గేమ్ ప్లాన్ సక్సెస్ అవుతుందని బీజేపీ భావిస్తున్నది ఉప ఎన్నిక వస్తే తమ సిట్టింగ్ సీటు గల్లంత అవుతు గల్లంతవడంతో పాటు పార్టీకి మరో దెబ్బ తగులుతుందని కాంగ్రెస్ భయపడుతున్నది బై ఎలక్షన్ రాకుండా ఉండేందుకు ఆ పార్టీలు ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది సేఫ్ గేమ్ వైపు చూస్తున్నది మునుగోడు ఉప ఎన్నిక వస్తే తమ పవర్ మొత్తం ప్రయోగించాలని టీఆర్ఎస్ తాహతగాలాడుతున్నది అసెంబ్లీ ఎన్నికలకు ఏడాదిన్నరే గడువు ఉండడంతో ప్రభుత్వం పై జనానికి ఇప్పుడు ఇప్పుడున్న వ్యతిరేకతను మళ్లించేందుకు డైవర్ట్ గేమ్ గా ఇది ఉపయోగపడుతుందని అంచనా వేసుకుంటున్నది అన్నతో కాంగ్రెస్ లీడర్ రాయబారం రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు వరుసగా రెండో రోజు ఢిల్లీలోనే గడిపారు రేవంత్ రెడ్డి సిఎల్పీ లీడర్ బట్టి విక్రమార్గతో పాటు సీనియర్ నేతలు గురువారం ఉదయాన్నే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు పార్టీలో కొనసాగేలా తమ్ముడిని ఒప్పించాలని వెంకటరెడ్డిని కోరారు ఈ విషయంలో తాను తలదూర్చబోనని ఇప్పటికిప్పుడు తాను చెప్పినా వినే పరిస్థితి లేదని వెంకటరెడ్డి దాదాపు చేతులు చేతులెత్తేసినట్టు తెలిసింది దీంతో అన్నతో నడిపిన రాయబారం ఫెయిల్ అయినట్లేనని పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయి ఇక్కడ మనం ఒక కీలక పాయింట్ చూసుకోవాలి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన తమ్ముణ్ణి కాంగ్రెస్ పార్టీలో కొనసాగించడంలో విఫలమైండు ఎస్ రేపు రాష్ట్రంలో ఎట్లా సక్సెస్ అవుతాడు నీ ఇంట్లో నీ తమ్మున్నే ఒప్పించాలి అన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని నేనే అధికారంలో తీసుకొస్తా నా అంత సిపాయి లేడని చెప్తా ఉన్నావు కదా నీ సిపాయితనం గిన్నె బయటపడదు ఏం చేయాలంటే నిజంగా నువ్వు కాంగ్రెస్ పార్టీని నిజంగా అంత ప్రేమిస్తే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే దమ్ము నీ దగ్గర ఉంటే మునుగోడులో నీ తమ్ముని మీద పోటీ చేయి ఫస్ట్ ఒకవేళ ఉప వస్తే మునుగోడులో మీ తమ్ముని మీద కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేయాలి నేను చెప్తున్నాగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి అట్లా పోటీ చేయడు ఎందుకంటే ఆయనకు తెలుసు తమ్ముడు అన్న ఇద్దరు ఒక్కటే అసలు తమ్ముడు ఏ కారణంగా పోతా ఉన్నాడు అయితే పార్టీ మారొద్దని చెప్పి తమ్మునికి చెప్పలేకపోతుండే వెంకటరెడ్డి ఎందుకంటే ఎందుకు చెప్పలేకపోతుండంటే తమ్ముడు కష్టాలల్లో ఉన్నాడు ఇప్పుడు ఎట్లా కష్టాలలో ఉన్నాడంటే ఎట్లా కష్టాలలో ఉన్నాడంటే రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు ఎందుకు చూస్తూ ఉన్నాడంటే బీజేపీ వైపు ఎందుకు పోతా ఉన్నాడు అంటే ఇగో ఈ శ్రేయ ఎక్విప్మెంట్ ఫైనాన్స్ ఆడిటర్ రిపోర్ట్స్ ఫ్రాడ్ లెండ్ ట్రాన్సా ట్రాన్సాక్షన్స్ వర్త్ రెండు వేల నూట ముప్పై మూడు కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఫ్రాడ్ ఇగో ఈ కంపెనీలో జరిగింది ఏ ఇగో ఈ కంపెనీలో ఈ కంపెనీ నుంచి నాలుగు వందల పైచీలకు కోట్ల రూపాయల అప్పు రాజగోపాల్ రెడ్డి తీసుకున్నాడు ఎస్ తీసుకొని అదే కాదు ఈ ఈ శ్రేయ ఎక్విప్మెంట్ అనేటువంటి కంపెనీ దగ్గర నుంచి బుల్డోజర్లు ఆ తర్వాత ఇటాచీలు పెద్ద పెద్ద ఎక్విప్మెంట్ కూడా రాజగోపాల్ రెడ్డి తీసుకున్నాడు తీసుకొని వాటికి ఈఎంఐ కూడా కట్టలే ఈఎంఐ కట్టకపోతే ఈ కంపెనీ ఏం చేసిండు కోల్కతా హైకోర్టుకు పోయిండు కోల్కతా హైకోర్టుకు పోతే కోల్కతా హైకోర్టు చెప్పింది ఏంటంటే మీరు తక్షణమే ఆయన దగ్గర అన్ని జప్తు చేసుకోరని చెప్పింది వాడు మొత్తం జప్తు చేసుకున్నాడు ఇటాచీలు బిటాచీలు అన్ని జప్తు చేసుకున్నాడు జప్తు చేసుకున్న తర్వాత ఈ కంపెనీ మొత్తం ఆడిటర్లు ఇది ఏది మొత్తం ఫ్రాడ్ జరిగింది ఈ కంపెనీలో అని చెప్పి చేతులు ఎత్తేస్తే ఆర్బీఐ ఈ కంపెనీని టేక్ ఓవర్ చేసింది టేక్ ఓవర్ చేసి ఆర్బీఐ పర్యవేక్షణలో ఒక కమిటీని వేస్తే ఆ కమిటీ రాజగోపాల్ రెడ్డికి నివేదిక అయ్యా నీ నీ సంగతి ఏంది నువ్వు తీసుకున్న లోన్ల సంగతి ఏంది నాలుగు వందల కోట్లు ఉన్నట్టుని మిల్ల ఈఎంఐలు కట్టలేదు దీని సంగతి ఏందని అడిగితే ఏం చేయాలని అర్థం కాక బీజేపీ దగ్గర పోయి నిలబడది సెంటర్ దగ్గరికి ఎస్ ఇది రాజగోపాల్ రెడ్డి కథ ఇక్కడ మునుగోడు ప్రజల ఆపదలో లేరు రాజగోపాల్ రెడ్డి ఆపదలో ఉన్నాడు తనను తాను కాపాడుకోవడానికి రాజగోపాల్ రెడ్డి ఆ బాధ్యతలో ఉంటూ ఇంకొక రకంగా వస్తా కానీ ఈ సమస్య నుంచి బయటపడాలే రెండోది నన్ను ఆర్థికంగా మళ్ళీ స్థిరీకరించాలన్న ఉద్దేశంతో అక్కడ కోల్ మైనింగ్ ఒకటి అలాట్ చేసి ఆయన ఇది రాజగోపాల్ రెడ్డి ఇది మునుగోడు ప్రజలకు ఏమైనా సంబంధం ఉందా మునుగోడు ఆత్మగౌరవానికి ఏమైనా సంబంధం ఉందా ఇది జరిగినటువంటి వ్యవహారం ఇది కోల్ మైనింగ్ గురించే మాట్లాడతారు పదే పదే రాజగోపాల్ రెడ్డి కోల్ మైనింగ్ గురించే వాళ్ళన్న వెంకటరెడ్డి ఈ కోల్ అలాట్మెంట్కి సంబంధించినటువంటి ఆ పార్లమెంటరీ కమిటీ ఉంటుంది ఆ కమిటీలో మెంబరు అలా తమ్ముడికి రావడానికి ఆయన ఆయన ప్రయత్నం ఈ రకంగా ఇది కోమటి రెడ్డి వెంకట్రెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆర్థిక వ్యవహారాలకు సంబంధించినటువంటి పంచాయతీ మునుగోడు పంచాయతీ కాదు ఇది మనకు చెప్తుందేమో ఆత్మగౌరవము కొట్లాట ఏకాన లేదు ఇప్పుడు ఏకాన పైసలు లేవు రాజగోపాల్ రెడ్డి దగ్గర రాజగోపాల్ రెడ్డి కంపెనీలు ఒకప్పుడు మంచిగుండే కానీ విపరీతమైన అప్పులు తీసుకొచ్చి అప్పులు తీసుకొచ్చి ఐదు రూపాయల వడ్డీ తొప్పున ఫైనాన్సులు తీసుకొచ్చి ఆగమైపోయింది ఇప్పుడు దాని నుంచి గట్టెక్కడానికి ఈ డ్రామా ఇది మునుగోడు గొడు కాదు మునుగోడు కాదు ఇది రాజగోపాల్ రెడ్డి గోడు ఇగో జరుగుతున్నటువంటి అంశం ఇది ప్రజలారా ఇక ఇప్పుడు ఇక్కడనే మనం అన్న రాయబారం తమ్ముడు రాయబారం వీళ్ళిద్దరు పోటీ చేయమన్న విధంగా వీళ్ళిద్దరు పోటీ చేస్తే మూడో ఒడిగేలు అన్నట గమ్మతుంటది బీజేపీ వైపు అడుగులేస్తున్న మునుగోడు ఎమ్మెల్యే రాజ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఎలాగైనా సరే పార్టీ వీడకుండా ఒప్పించాలని కాంగ్రెస్ పార్టీ ఆఖరి ప్రయత్నాలు చేస్తున్నది అవి ఫెయిల్ అయితే మునుగోడుకు బై ఎలక్షన్ రాకుండా కట్టడి చేసేందుకు అవసరమైన గేమ్ గేమ్ వెతుక్కుంటున్నది రాజగోపాల్ రెడ్డి తనంతట తానుగా రిజైన్ చేయకముందే పార్టీ నుండి సస్పెండ్ చేస్తే ఆ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే ఆలోచన గండి కొట్టినట్లు అవుతుందని కాంగ్రెస్ లీడర్లు చెప్తున్నారు అప్పుడు ఆయన ఏ పార్టీలో చేరినా సరే ఎమ్మెల్యే పదవికి డోకా ఉండదని దాంతో ఎలక్షన్ అవసరమే లేకుండా పోతుందని విశ్లేషిస్తున్నారు హుజూర్ నగర్ దుబ్బాకా హుజూరాబాద్ నాగార్జున లో వరుసగా కాంగ్రెస్కి ఎదురు దెబ్బలు తగిలాయి మునుగోడులోనూ అదే రిపీట్ అయ్యే ప్రమాదం ఉందని పార్టీ లీడర్లు అప్రమత్తం అయ్యారు అందుకే బై ఎలక్షన్ రాకుంటేనే బెటర్ అని అట్లయితేనే పార్టీ లీడర్లు సేఫ్గా ఉంటారని బహిరంగంగానే చర్చిస్తున్నారు లేకుంటే సిట్టింగ్ సీటు పోవడంతో పాటు వచ్చే అసెంబ్లీ ఎన్నికలపై దీని ప్రభావం ఉంటుందని ఆందోళన చే వ్యక్తం చేస్తా ఉన్నారు ఏఐసిసి నుంచి ఐదు విషయం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆలోచన ఏంది రాజగోపాల్ రెడ్డి ఒకవేళ బీజేపీలో చేరితే ఉప ఎన్నికలు వస్తాయి రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆడేట్ లేదు లేకపోతే ఎట్లా ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎట్లా మోసం చేస్తాడు మళ్ళీ తన తమ్మునికే మద్దతు ఈ కార్యక్రమాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీలో ఉండి అయితే విషయం ఏందంటే అక్కడ బై ఎలక్షన్ ఏ రావద్దంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ముందే పార్టీ నుంచి సస్పెండ్ చేసినామని చెప్తే ఆడ ఆయన రాజీనామా చేయాల్సినటువంటి అవసరం ఉండదు ఆడ బై ఎలక్షన్ రాదు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ముప్పే ఉండదు ఒకవేళ ఆడ బై ఎలక్షన్ వచ్చింది అనుకో భారతీయ జనతా పార్టీ గనక రాజగోపాల్ రెడ్డిని గెలిపిస్తే రాజగోపాల్ రెడ్డి తనంతట తాను గెలిచే పరిస్థితిలో లేడు ఇప్పుడు అక్కడ ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు చేసినాయి వాస్తవానికి కొంత మిగతా ఎమ్మెల్యేల కంటే కొంత బెటరే మిగతా వాళ్ళకు కూడా ఆయన కంపెనీలలో ఏం చేస్తాడో కానీ ప్రజల దగ్గరకు వస్తే కొంత సహాయం చేసే గుణం అయితే ఆయనకు ఉంటుంది అది చేసిండు అది చేసిండు కానీ పూర్తి స్థాయిలో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో మునుగోడులో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి గెలిచేంత సత్తా లేదు ఇదే జరిగితే బీజేపీ కనుక కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓన్ చేసుకొని గెలిపిస్తే అక్కడ నల్గొండ జిల్లాలో బీజేపీకి ఒక బీజం పడుతుంది సేమ్ టైము ఖమ్మం పైన ప్రభావం ఉంటుంది ఖమ్మం పైన ప్రభావం ఉండదు ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన కనుక భారతీయ జనతా పార్టీలో చేరితే ఖమ్మం క్లీన్ స్వీప్ అవుతుంది ఒక మదిర ఆ తర్వాత ఇంకొక నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలు మినహా మిగతా నియోజకవర్గాలన్నీ బీజేపీ ఖాతాలోకి పోతాయి సో ఇట్లా ఈ రకంగా ఉంటుంది నిన్న మేము పోతే ఏడికి మనం పోయితే మేము పోతూ పోతూ ప్రజల్ని ఎంక్వైరీ చేస్తా ఉన్నాం ఇప్పుడు ఎన్నికలు వస్తే అంటే ఈసారి కాంతారావుకు డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు డిపాజిట్ కూడా వచ్చి డిపాజిట్ కూడా వచ్చే పరిస్థితి లేదు మరి ఎవరికి వేస్తారు అంటే సీతక్క కొడుకు తిరుగుతుంది కదా సీతక్క కొడుకు తిరుగుతుంది కదా కొడుకు తిరుగుతుంది కదా అని అంటారు పబ్లిక్ ఒకవేళ సీతక్క పోటీ చేస్తే అంటే ఎవరు చేసినా వాళ్ళకే నియోజకవర్గంలో పినపాకలో ఖచ్చితంగా సీతక్క కుటుంబానికి సీటు అక్కడ ప్రజలు చెప్తున్నటువంటి మాట అక్కడ నేను మనం తిరుగుతున్నటువంటి క్రమంలో ఒక నాలుగు టీంలు ఎదురైనాయి నాకు సీతక్క సీతక్క టీం నాలుగు టీంలు ఎదురైనాయి ఎవరికి సీతక్క కొడుకు పేరు ఏందో తెలియదు కానీ అక్కడ తినపాక లో మాత్రం ఇప్పటికే గ్రౌండ్ వర్క్ కంప్లీట్ చేసింది సీతక్క జస్ ఈ సారి రేగ కాంతారావుకు డిపాజిట్ కూడా కష్టం అనే కాడికి వచ్చింది దగ్గర ఇది ఎటో పోతా ఉన్నాం కానీ నుంచి రాజగోపాల్ కు పిలుపు పార్టీకి డ్యామేజ్ జరగక ముందే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన ప్రతిపాదనను ఏసీసీ పెద్దలు సున్నితంగా తిరస్కరించినట్టు తెలిసింది ఒక్కరొక్కరుగా ముఖ్య నేతలను దూరం చేసుకుంటే ప్రమాదం అని పార్టీ వదలకుండా కాపాడుకోవాలని హైకమాండ్ సూచించినట్టు సమాచారం అసంతృప్తితో ఉన్న రాజగోపాల్ రెడ్డితో మాట్లాడడంతో పార్టీ వ్యవహారాన్ని చక్కదిద్దే బాధ్యతలను ఏసీసీ వర్గాల సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పొయించినట ఈయన ఇప్పుడు రాజగోపాల్ రెడ్డిని బుద్దగించాలంటే నాలుగు వందల కోట్లు కావాలి

దిగ్విజయ్ సింగ్ రాజగోపాల్ రెడ్డికి ఫోన్ చేసినట్టు తెలిసింది ఏఐసిసి పిలుపుగా రాజగోపాల్ను ఢిల్లీకి రమ్మని ఆహ్వానించినట్టు సమాచారం ఒకటి రెండు రోజుల్లోనే మీరు ఇద్దరు భేటీ జరుగుతుందని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి ఇక పట్టు సాధించే పనిలో బీజేపీ మునుగోడు బై ఎలక్షన్ వచ్చే పరిస్థితి క్రియేట్ చేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నది రాజగోపాల్ రెడ్డిని పార్టీలో చేర్చుకోవడం ద్వారా మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయని అంచనాలు వేసుకుంటున్నది ఉమ్మడి నల్గొండ జిల్లా రాజకీయాల్లో గట్టి పట్టున్న సీనియర్ లీడర్ దళంలో చేరడంతో బై ఎలక్షన్ సునాయాసంగా గెలిచే ఛాన్స్ ఉంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది ఇక గోచకాడి నక్కల లెక్క అన్ని పార్టీలు వెడి చేస్తా ఆడ ఓ రకంగా చెప్పాలంటే అయితే మునుగోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నా అంటే టీఆర్ఎస్ పార్టీకి ఒక ఛాన్స్ ఉందబ్బా అద్భుతమైన ఛాన్స్ వాడుకుంటే వాడుకోరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏమన్నాడంటే రెండు వేల కోట్లు నా నియోజకవర్గంలో ఖర్చు పెడితే నేను ఎమ్మెల్యే రాజీనామా చేసి మళ్ళా పోటీ చేయను అని అవును రెండు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిద్దాము మీకుంటే ఎప్పుడు టీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఆ ఎలక్షన్ లో ఖర్చు పెట్టరు కదా ప్రజా అభివృద్ధి కార్యక్రమాలకు పెట్టండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట మీద నిలబడతాడు ఇక అంతే అయితే వాస్తవానికి కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఏదంటే వీళ్ళని చైనా బ్రదర్స్ అంటారు ఎందుకంటే చైనా వస్తువుల వ్యాలిడిటీ ఎట్లుంటుందో వీళ్ళకి గచ్చేది చైనా చైనా అంటారు ఇదో బాధ ఉంది వాళ్ళతో మాట మీద ఉంటారా లేదా ఇలా చెప్పింది పొద్గాలు ఉండదా అనేది ఒకటి ఉంటుంది సో మొత్తానికైతే మునుగోడు కథ ఇది అయితే ఈ మునుగోడు అంశంపైనే మునుగోడులో చేస్తే రాజగోపాల్ రెడ్డి లేకపోతే ఇంకో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వీళ్ళేనా మరి మేమంతిపోయినామని చెప్పి అక్కడ బీసీ సామాజిక వర్గం నుంచి ఒక ఆందోళన స్టార్ట్ అయింది అప్పుడే ఆ ఆందోళన రౌండ్ టేబుల్ సమావేశం ఉందట ఆ తర్వాత ఒక భారీ సభను ఏర్పాటు చేసే దిశగా వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మొత్తానికైతే మునుగోడు చుట్టయితే జనం జనాన్ని చూపించే కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది ఈ మునుగోడు పంచాయత్ జరుగుతుండగానే జూబ్లీల్స్ రేపు కేసులకు ఆ నిందితులకు బెయిల్ వచ్చేసి ఇటు ఓది ఈ పంచాయత్ జరుగుతుండగానే అక్కే నిలిపి డర్లకేనాలు అయితే విషయం ఏంటంటే వాళ్ళకు బెయిల్ రావడానికి పోలీసు వాళ్ళు ప్రయత్నం చేశారు వెంటనే షీట్ ఫైల్ చేసి ఐదు అని చేసి మొత్తానికి బెయిల్ ఇచ్చి అవతలకి వెళ్ళబెట్టారు గతం అమ్మాయి అనుకుంటున్నారు సివి ఆనంద్ గారు చేసిన సార్ హోం మంత్రి గారు అట్టుడికిన పార్లమెంట్ ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేత ఆదిర్ రంజన్ చేసిన రాష్ట్రపతి రాష్ట్ర పత్ని కామెంట్లు పార్లమెంటు పార్లమెంటు కుదిపేశాయి అది చేసిన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ సోనియా క్షమాపణలు చెప్పాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది అట్టుడికిన పార్లమెంట్ అంటూ ఈ ఎవరైతే అదిర్ రంజన్ కాంగ్రెస్ నేత ఉన్నాడో ఆయన రాష్ట్రపతి అని కాకుండా రాష్ట్ర అని సంబోధించిడు రాష్ట్రపత్ని అని సంబోధించడం అది చాలా పెద్ద పొరపాటు అయినటువంటి అంశం ఆ అంశం పైన అధికార బీజేపీ పార్టీ ఆ టాపిక్ను పట్టుకొని సోనియా గాంధీ క్షమాపణ చెప్పాలి అని అక్కడ పేరు ఏదో ఉంటే స్మృతి ఇరానీ డిమాండ్ చేస్తూ ఉంది చాలా బీజేపీ కమాండ్ కంట్రోల్ సెంటర్ నాలుగున ప్రారంభం ఓపెన్ చేయనున్న సీఎం కేసీఆర్ పనులను పరిశీలించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి డీజీపీ సిపి సెంటర్లోనే హోం మంత్రి డీజీపీ హైదరాబాద్ సిపి చాంబర్లు నిర్వహణకు మరికొంత టైం పట్టే ఛాన్స్ జర్మనీ బెల్జియం నుంచి డేటా సెంటర్ పరికరాలు రావాలి అని చెప్పి చెప్తా ఉన్నారట అంటే ఆ ముప్పై లక్షల విలువైన వైలు ఎత్తుకొని పోయి పోలీస్ స్టేషన్ కే భద్రత లేదు మన దానికి కమాండ్ సెంటర్ పెట్టి ఏముంటది కమాండ్ సెంటర్లల్ల మంచి వీళ్ళ కొద్ది ఉంటాయి ఉంటాయి అది ఎడపెట్టిన మళ్ళీ టిఆర్ఎస్ భవన్ కు పక్కనే కమాండ్ సెంటర్ మనకి మనకు కానీ టిఆర్ఎస్ టీఆర్ఎస్ భవన్ కు అది చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ వాచ్ టవర్ అసలు టిఆర్ఎస్ భవన్ కు వాచ్ టవర్ ఏది ఈ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను వచ్చే నెల నాలుగున సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని బి మంత్రి ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు పద్నాలుగు ఫ్లోర్ నుంచి హైదరాబాద్ నగరాన్ని సందర్శకులు వీక్షించే విధంగా తగు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు సెంటర్ పనులను గురువారం ఆయన డీజీపీ మహేందర్ రెడ్డి సిపిసివి ఆనంద్తో కలిసి పరిశీలించారు మెయిన్ ఎంట్రన్స్ పార్టికో పోర్టికో గ్రాండ్ ఎంట్రీ మ్యూజియం ఆడిటోరియం ఫ్లోర్ల పనులను చూశారు మిగిలిన ఫినిషింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను వర్క్ ఏజెన్సీని ఆదేశించారు ప్రారంభం అనంతరం సీఎం కేసీఆర్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను పరిశీలించ పరిశీలించనున్నందున దానికి సంబంధించిన ఏర్పాట్లపై అధికారులతో మంత్రి చర్చించారు కాగా గత నాలుగు రోజుల నుండి కమాండ్ కంట్రోల్ సెంటర్ పనులు వేగంగా జరుగుతున్నాయి సిపి సివి ఆనంద్ పనులను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు వందల మంది కార్మికులతో ఎంట్రెన్స్ దగ్గర ఉన్న రోడ్డు మీద చెట్లు తొలగించి కంపౌండ్ వాల్ చుట్టూ వెదురు చెట్లు నాటుతున్నారు మెయిన్ ఎంట్రెన్స్ దగ్గర డివైడర్లు గేట్ దగ్గర పెండింగ్ పనులను పూర్తి చేస్తున్నారు అన్ని పనులను వచ్చే నెల రెండు సాయంత్రం కల్లా పూర్తి చేసేందుకు కృషి చేస్తా ఉన్నారు డేటా సెంటర్ పరికరాలకు నిధులు కావాలి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో కావాల్సిన డేటా సెంటర్ పరికరాలు జర్మనీ బెల్జియం నుంచి రావాల్సి ఉందని ఆర్అండ్బి అధికారులు చెప్తా ఉన్నారు అట్లా నుంచి రావాలి ఇక్కడ నుంచి రావాలి మరి లేకపోతే ఎందుకంటే నేను నిఘా పెట్టాలంటే ఎట్లా ఇప్పుడు కేసీఆర్ వాట్సాప్లు కూడా ట్రాక్ చేస్తూ ఉన్నాడు వాట్సాప్లు కూడా ఇవన్నీ ట్రాక్ చేస్తా ఉన్నాడు ఇక ఇంకా కేసీఆర్ ఎక్విప్మెంట్ ఎందుకంటే మందిని ఎట్లా అనిసి పట్టాలనేటువంటి ఎక్విప్మెంట్ తేవాలన్నట్టు ఇంకా పైసలు పడితే మళ్ళీ మనమే పనులు కట్టి తెప్పించుకోవాలి మనమే కూలిచ్చి ఈ బల కొట్టించుకోవాలంటారు సట్ట సట్టరగోలకు తోటి వచ్చిండ ఇది పోలీస్ కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ కి సంబంధించినటువంటి వార్త ఆటల్లో అందరూ విజేతలే ఆటల్లో ఓడిపోయిన వారు ఉండరని విజేతలు భవిష్యత్ విజేతలు మాత్రమే ఉంటారని ప్రధాని మోడీ అన్నారు గురువారం చెన్నైలో నలభై నాలుగవ చెస్ ఒలింపియా టోర్నీని ఆయన ప్రారంభించారు ప్రారంభించి మాట్లాడారు బియ్యం సేకరణకు తొలగిన అడ్డంకులు గత గత రెండు సీజన్ల సీఎంఆర్ గడువును కేంద్రం నెల రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది దీంతో బియ్యం సేకరణలో అడ్డంకులు తొలగిపోయాయి బియ్యం సేకరణకు తొలగిన అడ్డంకులు గత రెండు సీజన్లో సిఎంఆర్ గడువును కేంద్రం నెల రోజులు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది అయితే ఇక్కడ రాష్ట్ర రైస్ మిల్ల సంఘం అధ్యక్షుడు భారతీయ జనతా పార్టీలో చేరుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ సేకరణ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతూ ఉంది రైట్ ఇక పదిహేడేళ్ళకే ఓటర్ దరఖాస్తు అవకాశం ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం పద్దెనిమిది ఏళ్ళ నిండాకే ఓటర్ ఐడి జారీ రాష్ట్ర ఎలక్షన్ కమిషన్లకు సీఈసీ ఆదేశం అంటూ ఉన్నోళ్ళు కూడా ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఓటర్ ఐడి కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు పదిహేడేళ్ళకే పద్దెనిమిది ఏళ్ళకి ఓటకు అంటే మీరు ప్రాసెస్ చేసుకుంటే మీకు పద్దెనిమిదో ఏడు వచ్చిందని అందులో తెలిస్తే అప్పుడు మీరు ఓటేయడానికి అరుగులో లేకపోతే ఇంత ముందుకు ఎట్లుండే పద్దెనిమిది ఏళ్ళు నిండినాక అప్లై చేసుకోవాల్సిన అవుతుంది కూడా ఒక ఎలక్షన్ పోతుండే కాబట్టి ఇప్పుడు కొంత వెసులుబాటు జరిగింది అయితే ఇక్కడ ఇటువంటి సరే సంస్కరణ తీసుకొచ్చింది సిఈసి కానీ ఎన్నికల సంఘం చేయాల్సినటువంటి పని ఏందంటే రాష్ట్ర రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి హామీలు ఏవైతే ఉంటాయో ఈ హామీలను నెరవేర్చనటువంటి రాజకీయ పార్టీల పైన నిషేధం విధించాలి హామీలు ఇచ్చి నెరవేర్చకపోతే నిషేధం విధించాలే ఏకంగా ఢిల్లీ హైకోర్టే ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ పైన ఈ కొరడా దులిపించింది హామీ ఇచ్చి అమలు చేయకపోతే ఒక ముఖ్యమంత్రి హామీ చేది రెండు కడతాను రెంట్ కడతాను చెప్పింది ఏదైతే కరోనా కారణంగా ఇబ్బందులు పడరు వాళ్ళకు రెంట్లు కడుతుంది రాష్ట్ర ప్రభుత్వం అని చెప్పి కట్టలేకపోతే రా కే ఢిల్లీ హైకోర్టు ఆదేశిస్తే అప్పుడు కట్టేసింది ఒక ముఖ్యమంత్రి మాట అంటే ఒక కట్లు ఉంటుంది అది శాసనం కావాలి ఓకే రైట్ రైట్ ఈ పదిహేడేళ్ళకే ఓటర్ కథ ఇక పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో జరిగినటువంటి ఏది యాక్సిడెంట్ ఏదైతే ఉందో యాక్సిడెంట్కి సంబంధించినటువంటి ఫోన్ ఏదే సంబంధించినటువంటి మరింత సమాచారాన్ని కొద్దిసేపటి క్రితమే జరిగింది అది అసలు ఏం జరిగింది యాక్సిడెంట్ ఏమైంది ఎంతమంది చనిపోయారు అనేటువంటి అంశాలని ఒకసారి రాజశేఖర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కొల్లాపూర్ ప్రాంతం నుంచి ఐదుగురు చనిపోయారట కొద్దిసేపటి క్రితమే అయితే నైట్ జరిగింది కానీ ఎక్కడ గుట్టుచప్పుడు కాకుండా సమాచారాన్ని దాచిరనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి సో ఇది ఎంతవరకు నిజం అక్కడ జరిగింది ఏందనేటువంటి అంశాలను మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం రైట్ రాజశేఖర్ గుడ్ మార్నింగ్ ఏం జరిగింది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ దగ్గర ప్రమాదం జరిగి ఐదుగురు చనిపోయినట్టుగా తెలుస్తా ఉంది నిజమైన ఏం జరిగింది నిన్న జరిగింది నిన్న నైట్ జరిగింది పరిస్థితి అయితే ఈ పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ పనుల్లో ప్యాకేజీ ట్రైన్ సాయంతో చంపాంచులోకి దిగుతుండగా వైర్ తెగి అన్నం ఐదుగురు దుర్మారాలు చెందినట్లు తెలుసు అయితే వాళ్ళని కొల్లాపూర్ ఆసుపత్రికి తీసుకొచ్చి అక్కడి నుంచి హైదరాబాద్ ఉస్మానియా తరలించారు ఈ విషయం ఆలస్యంగా వెళ్ళవకి వచ్చింది ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి ఇప్పుడు ఉస్మానియా తరలించారు అంటే పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ లో వైర్ దెగిపోయిందా? మెయిన్ ట్రైన్ వైర్. हां ఎంత మంది ఉండే అప్పుడు ఆ సమయానికి సమయం మధ్యాహ్నం వరకు ఉన్నారు. కాకపోతే ఐదుగురు చనిపోయారని మాత్రమే అధికారికంగా కూడా తెలియలేదు ఇది కూడా. ఉమ్ అది ఎకో కూడా సంఖ్య ఉండొచ్చు. ఇంతవరకు అయితే అధికారులు ఎప్పటికి ఇలాంటి దుర్ఘటనలు పరస జరినేయి కాబట్టి ఇంతమంది చనిపోయారని వాళ్ళు మాట క్లారిటీ ఇవ్వలేదు. ఓకే. ఓకే మరిన్ని మరిన్ని అప్డేట్స్ తీసుకొని రెడీగా ఉండు నేను మళ్ళీ నీతో టచ్ లోకి వస్తాను సో పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ లో జరిగినటువంటి ప్రమాదంలో ఐదుగురు చనిపోయినట్టుగా ఇప్పుడు తెలుస్తా ఉంది ఆ ఉస్మాని ఆస్పత్రికి తరలించారు మృతదేహాలు అని చెప్పి తెలుస్తా ఉంది ఇక పంట నష్టంపై కేంద్రానికి నివేదిక ఇవ్వని సర్కారు ప్రాథమిక సమాచారం కూడా ఇయ్యలే నష్టం అంచనా వేయని వ్యవసాయ శాఖ ఇప్పటికీ క్రాఫ్ట్ డ్యామేజ్ నమోదు చేయలే ప్రభుత్వం చెప్పలేదంటున్న అధికారులు రెండు మూడేళ్లుగా ఇదే తద్దు పంట మునిగితే రైతు మునుగుడేనా కనీసం ఫసల్ బీమా కూడా అమలు చేస్తలేరంటూ కేంద్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకాన్ని తీసుకొస్తే మన రాష్ట్ర ప్రభుత్వం వాటా వాటాగట్టకపోవడం వల్ల పంట నష్టం రాలేదు ఇక్కడ కనీసం జరిగిన పంట నష్టం అన్న ఎంత చెప్పి వాడురా రా మేము కడతాం రా అని కేంద్ర ప్రభుత్వం చెప్పినా కూడా మనోడు లెక్కలు ఇస్తలేడు ఇది కేసీఆర్ నీతి జాతి మోటార్లకు మీటర్లతో రైతులపై నయా పైసా భారం పడదు అగో మా కేసీఆర్ ఏమో మీటర్లు పెడతా అంటున్నాడు మోడీ అని చెప్పింది కదా ప్రభుత్వమే బిల్లును చెల్లిస్తుంది విద్యుత్ ఆదా అవుతుంది శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయింది ఏపీ సీఎం జగన్ మోటార్లకు మీటర్లతో లాభాలు వివరిస్తూ రైతులకు లేఖలు రాయాలని అధికారులకు ఆదేశాలట అయితే కరెంటు మోటార్లకు మీటర్లు పెడుతున్నారు నేను పెట్టనియా కేసీఆర్ బతుకుండగా అని చెప్పి మనకు డ్రామాలు వచ్చింది యాదాద్రి భువనగిరి జిల్లా ఏది పార్టీ భవనం కలెక్టరేట్ ఓపెనింగ్ సందర్భంగా అయితే విషయం ఏంటంటే మోటార్లకు మీటర్లు పైలట్ ప్రాజెక్టు మోటార్లకు మీటర్లు అనేది శ్రీకాకుళంలో పైలట్ ప్రాజెక్ట్ చేసినట కానీ బిల్లు మాత్రం ప్రభుత్వమే గడుతున్నారట మరి కథ చెప్పిండు ఉంటా యోగి అన్నట్టు నువ్వు తిన్మార్క్ అర్థం ఇస్తున్నాయో ఏంది జీతం ప్లీజ్ అని ప్రభుత్వ ఉద్యోగులు వరద బాధితులు సార్ ఆదుకోండి అని మీరు చెప్పింది నిజమే సారు ఏమని మాదే డబుల్ ఇంజన్ సర్కార్ అని కేటీఆర్ అంటా ఉన్నట్టు అయ్యో డబుల్ ఇంజన్ ఆ ఇంజన్ ఒకటి ఈ ఇంజన్ ఒకటి ఇక క్యాసినో దందాలో పెద్దలు పద్దెనిమిది మంది లీడర్లు రెండు వందల ఎనభై మంది రెగ్యులర్ కస్టమర్లు ముగ్గురు గ్రేటర్ మంత్రులలో చికోటికి ఆర్థిక లావాదేవీలు బిజినెస్లో పెట్టుబడులు పెట్టిన రెండు రాష్ట్రాల నేతలు బంగారం వ్యాపారులకు హవాలా ఏజెంట్గా చికోటి సోమవారం విచారణకు రావాలని ఈడీ నోటీసులు క్యాసినో దందాలో పెద్దలు ఉన్నట్లు తెలిసింది సోదాల టైంలో చికోటి ప్రవీణ్ కుమార్ ల్యాప్టాప్ను స్వాధీనం చేసుకున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అందులో ప్రముఖుల వివరాలు ఉన్నట్లు గుర్తించింది ప్రవీణ్ కుమార్ గోవా హాంకాంగ్ ఇండోనేషియా శ్రీలంక నేపాల్ నేపాల్లో ప్లేయింగ్ కార్డ్స్ క్యాసినో క్లబ్లు నిర్వహిస్తున్నట్టుగా ఆధారాలు సేకరించింది పంటర్సు ఏజెంట్లు బుకీల వివరాలు తెలుసుకుంది చెన్నై బెంగళూరు హైదరాబాద్ కు చెందిన బంగారం వ్యాపారులకు ప్రవీణ్ హవాలా ఏజెంట్ గా వ్యవహరిస్తున్నాడని ఇందులో భాగంగానే గోవా నేపాల్ బార్డర్ లో నిర్వహిస్తున్న క్యాసినోలో డబ్బులు చేతులు మారుతున్నాయని సమాచారం గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ముగ్గురు మంత్రుల్లో మంత్రులతో ప్రవీణ్ కు ముగ్గురు మంత్రులతో గ్రేటర్ హైదరాబాద్కు చెందిన ముగ్గురు మంత్రులతో ప్రవీణ్ కు ఆర్థిక లావాదేవీలు ఉన్నాయని ఈ బిజినెస్లో తెలంగాణ కేపీకి చెందిన మంత్రులు ఎమ్మెల్యేలు వ్యాపారవేత్తలు పెట్టుబడులు పెట్టారని ఈడీ గుర్తించినట్టు తెలిసింది ఈ దందాలో పద్దెనిమిది మంది ప్రస్తుత మాజీ ప్రజాప్రతినిధులు రెండు వందల ఎనభై మంది రెగ్యులర్ కస్టమర్లు ఉన్నట్టు సమాచారం కాగా క్యాసినోలో హవాలా వ్యాపారం చేస్తున్నారనే సమాచారంతో ప్రవీణ్ కుమార్ మాధవ రెడ్డి ఇండ్లో ఆఫీసులో సో ఈడీ సోదాలు చేసింది ఫోను ల్యాప్టాప్ పాస్పోర్టు స్వాధీనం చేసుకుంది ఇగో ఎంతమంది పద్దెనిమిది మంది ప్రస్తుత మాజీ ప్రజా ప్రతినిధులు పత్తాలు ఆడుతూ ఉన్నారా మన ఎమ్మెల్యేలు ఏ మంత్రులు ఆ గ్రేటర్ హైదరాబాద్కు చెందిన మంత్రులు అంటే ఎవరు ఎవరెవరు ఉన్నారు మల్లారెడ్డి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంకో ఎవరు సవితా ఇ సవితా ఇంద్రారెడ్డి ఏం చేస్తా ఉన్నారు వీళ్ళు ఈ మంత్రుల ఖాతింది ఒకరిద్దరు అంతే కదా సవితా ఇంద్రారెడ్డి మరి పత్తాలు ఆడుతా తెలు కానీ వ్యాపార లావాదేవీలు మాత్రం ఉన్నట్టుగా చెప్తా ఉన్నారు మీ ఒకసారి మీ ఎమ్మెల్యే మీ ఎమ్మెల్యే పేకాట ఆడతాడా ఒకసారి చెప్పండి కామెంట్లలో మీ ఎమ్మెల్యే పేకాట ఆడతాడా దీంట్లో కామెంట్ రూపంలో మీ నియోజకవర్గం పేరు కూడా పెట్టండి మీ నియోజకవర్గం ఎమ్మెల్యే పేకాట ఆడతాడా అని చెప్పి మనం అడుగుతా ఉన్నాం అయితే ఆడుతాడు అనే టోళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి ఆడడు అనే వాళ్ళు ఇక్కడ క్లిక్ చేయండి ఒకవేళ మీరు మీరు ఏ నియోజకవర్గం నుంచి కామెంట్ చేస్తున్నారో కామెంట్ రూపంలో చెప్పండి మాకు ఒకసారి ఇదిట్లుంటేగా డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కన్నా మేమే బెస్ట్ రెండు పాయింట్ ఐదు జనాభాతో జీడిపికి ఐదు శాతం తోడుబాటునిస్తున్నామని చెప్పి చెప్తా ఉన్నాడు ఈ కాల్పోటు వేయలేదు మరి అదిగా దేశంలోని డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కన్నా తమ ప్రభుత్వమే దృఢమైందని మంత్రి కేటీఆర్ అన్నారు ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు రెండు పాయింట్ ఐదు శాతం జనాభాతో జీడిపికి ఐదు శాతం తోడ్పాటునందిస్తున్నామని అందిస్తున్నామని పేర్కొన్నారు దేశ ఆర్థిక ప్రగతికి అండగా నిలుస్తున్నందుకు తెలంగాణ రాష్ట్రం గర్వపడుతుందన్నారు కేటీఆర్ ట్వీట్కు కొనసాగింపుగా టీఆర్ఎస్ సోషల్ మీడియా వింగ్ నాయకులు బీజేపీ పాలిత రాష్ట్రాల పరిస్థితిని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక విధానాలను తప్పుపడుతూ ట్వీట్లు చేశారు అయితే ఒక విషయం చెప్పు ఇగో ప్రజలమైన కన్ఫ్యూజన్ ఏంటంటే జీడిపి ఏది పర్ క్యాపిటా ఇవన్నీ ప్రజలకు తెలియవు మాకు కావాల్సిన ఏంది మా పేరు మీద మా తలకాయలు తాకట్టు పెట్టి ఐదు లక్షల కోట్లు అప్పు తెచ్చారు ఒక మనిషి మీద లక్ష ఇరవై ఐదు ఏది లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు అప్పు చేశారు కదా ఒక ఇంటి పేరు మీద ఐదు లక్షలు చేశారు కదా ఆ ఇంటికి ఐదు లక్షల రూపాయల పనేం ఏం ఆయన జీవితంలో వచ్చిన మార్పు ఏందో చూపెట్టాలి ఈ క్యాప్టా బిర్ క్యాప్టా ఇదంతా డ్రామా ఇవ్వని లెక్కలు వాడు రాసుకుంటాడు తెలియకుండా మాట్లాడుతా డబుల్ ఇంజన్ ప్రభుత్వాల కన్నా మేమే బెస్ట్ అంటుండయా డ్రామా రావు చెప్పరు మరి మీరు చెప్పాలి డబుల్ ఇంజన్ సర్కార్ కంటే మేమే బెస్ట్ అంటుండు డ్రామా దరి ఈ ఓటింగ్ లో పాల్గొనండి డబుల్ ఇంజన్ సర్కార్ కన్నా మేమే గ్రేట్ అంటున్నాం మీరే గ్రేట్ అని ఒకవేళ మీరే పుడుక్కునే గ్రేట్ అయ్యిరే అనుకో దాన్ని మించిన మోసం ఇంకొకటి ఉండదు ఇక దాన్ని మించిన మోసమే ఇక డబుల్ ఇంజన్ సర్కార్ కన్నా మేమే బెస్ట్ అని చెప్పి కేటీఆర్ అంటా ఉన్నాడు ఇవి దొంగ మాటలు అయితే దొంగ మాటలు అని క్లిక్ చేయండి నిజమే అయితే నిజమని క్లిక్ చేయండి ఇక డబు ఈ గ్రేట్ సంగతి ప్రజలు చెప్తారు ఇప్పుడు కొసేపట్లో చూద్దామా రిజల్ట్ ఇక ఆహార భద్రతలో రాష్ట్రం వెనుకబాటు అయిపోయా అయిపోయా ఐదేళ్లుగా పది కోట్లు కూడా ఇవ్వని రాష్ట్రం రాష్ట్ర ప్రభుత్వ తీరుతో రాష్ట్ర ప్రజలకు అన్యాయము ఆహార భద్రతలో రాష్ట్రం వెనుకబాటు ఆహార భద్రత కాడ ఇక మనమే ముందున్నాం మా ఇంజను మా పొడుగు చూడు మా లెంత్ చూడు టేపు పెట్టి మాటలు కొలువరని బయమాట నాణ్యత ఉంటుంది